ఎవిడెన్స్ లో ఒక్క పిఏ దగ్గరే 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఎవిడెన్స్ దొరికింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎవిడెన్స్ ఉండే అవకాశం ఉంది. వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా కదా, వైసీపీ నాయకులు బురదలో పొరులుతున్న పందులు లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. ఉన్నమాట అంటున్నాను నేను, ఎందుకంటే నేను నా పేరు కూడా ఒక మంత్రి తీసుకున్నారు, బట్టేబాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తీసుకున్నారు. నేను బట్టేబాజ్ అనే అంటాను, ఎందుకంటే ఆయన మాట్లాడేది అర్థం చేసుకోవాలంటే 3 సార్లు అనంది కానీ అర్థం కాదు కూడా మనకి. ప్లస్ ఆయన స్కాండల్స్ ఏది, లిక్కర్ స్కాండల్ అవనివ్వండి, లేకపోతే వోక్స్ వ్యాగన్ స్కాండల్ అవనివ్వండి, ఇవాళ ఎంయుఏడిలో ఆయన పనిచేస్తున్న తీరు కానీ ప్రతి ఒక్కళ్ళు చూస్తుంది, తెలిసిందే. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, కావాల్సి వస్తే ఆయన్ని లీగల్ నోటీస్ నాకు పంపించమనండి. నేనైతే ఖచ్చితంగా పంపిద్దామని ఆయనకి అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రణాళిక రచించాను అన్నట్టు మాట్లాడాడు కాబట్టి నేను నోటీస్ పంపిస్తాను. అట్లే ఇవాళ కానీ రేపు కానీ పంపిస్తాను ఆయనకి, ప్రూఫ్ చూపించమంటాను. ఎందుకంటే ఇందులో 2 లైన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్లో రిలీజ్ దానికి ఆఖరి పేరాకి సంబంధం ఉందండి. ఆఖరి పేరాలో ఎఫ్డిఐ రౌండ్ ట్రిప్పింగ్ అని సెవరల్ కంపెనీస్ అన్నారు. శ్రీనివాస్ గారు ఏదన్నా కంపెనీలో డైరెక్టరా? శ్రీనివాస్ గారి కుటుంబంలో ఎవరన్నా మెంబర్ ఏదన్నా కంపెనీలో డైరెక్టరా? ఆర్ కనెక్టెడా? ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందా అన్నమాట? అనలేదే. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల పేర్లు అవు ఎవరి కావచ్చు? షాపూర్జీ పాలంజీ కావచ్చు, మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారిది కావచ్చు, అదే ప్రతిమ ఉంది, శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా వచ్చింది. ఏమన్నా డిస్క్లోజ్ అయిందా? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇది 2 రోజులు ముచ్చటగా ఎప్పుడైతే 2017లో వాళ్ళపైన బురద ఎట్లయితే పడిందో అది రైట్ రాయల్గా ఒఫీషియల్గా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఆ టైం అప్పుడు రిలీజ్ చేసిన సర్క్యులరే. 700 కోట్లు పైగా రౌండ్ ట్రిప్పింగ్ నడిచింది డిమానిటైజేషన్ తర్వాత. దాంట్లో జగన్ భుజబల్ గారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి పేర్లు ఉన్నాయి అని చెప్పేశాను. ముందు ఆయన 11 కేసుల్లో ఉన్నారండి ఆ లీడరు. నిజంగా మేము తప్పు చేసాం, వాళ్ళు తప్పు చేయలేదంటే ఆయనే కోర్టుకు అప్లికేషన్ పెట్టి పోస్ట్ పోన్మెంట్లు ఇవన్నీ ఎందుకు? నేను ఇవాళ ముఖ్యమంత్రిని అయిపోయాను, సచ్చీలుడిని అవుదాం అనుకుంటున్నా, వైట్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నా, సర్ఫ్తో ఉతుక్కుందాం అనుకుంటున్నా, అందుకని చెప్పేసి నా కేసులు 4 రోజుల్లో తేల్చేయమని అనండి. మనం జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కేసుకు సంబంధించి మనం మాట్లాడితే, సరే పిఎస్ శ్రీనివాస్ గారు ఆయనకు సంబంధించిన లావాదేవీలకు ప్రభుత్వానికి లేకపోతే సంబంధం లేదు అని మీరు చెప్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకుల పైన కూడా రైట్స్ అయ్యాయి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రా కంపెనీస్ పైన కూడా రైట్స్ అయ్యాయి. చెప్తున్న మాట, 2 కోట్ల రూపాయల కంటే తక్కువ ట్రాన్సాక్షన్ ఉండేలాగా ఐటీకి దొరకకుండా చిన్న చిన్న సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు క్రియేట్ చేసి వాటి ద్వారా డబ్బులు విదేశాలకు పంపించి అక్కడ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇందులో ఒకటి చెప్తానండి, నేను అనుకోవటం ఆ విధంగా చేసి ఉండుంటే నిజంగా అంతకంటే పెద్ద ఫూల్ ఎవడు లేడు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇవాళ పిఎంఎల్ఏ చట్టం వచ్చిన తర్వాత, ఫేమా చట్టం వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ జిఎస్టీ కూడా వచ్చిన తర్వాత ఈ రౌండ్ ట్రిప్పింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గిపోయింది. నేను కాన్షియస్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడింది ఒక వర్డ్, ఎఫ్డిఐ దగ్గర రౌండ్ ట్రిప్పింగ్ చేశారని. రౌండ్ ట్రిప్పింగ్ అంటే వర్డ్ ఏంటంటే చాలా మంది కామన్ మ్యాన్కి తెలియదు, అర్థమయ్యే భాషలో, అదే అందుకని చెప్తున్నాను రౌండ్ ట్రిప్పింగ్ అనే వర్డ్ అసలు అర్థం కాదు. అందుకని ఏం చేశారు ఈ ప్రతిపక్ష నాయకులు, ఓ విదేశాల నుంచి ఇంత సొమ్ములు రప్పించుకున్నారు, ఇక్కడ నుంచి అన్అకౌంటెడ్గా పంపించారండి. రౌండ్ ట్రిప్పింగ్ అనే వర్డ్ ఏంటంటే ఒక ఎసెట్, నా దగ్గరే ఉంది ఈ పెన్నే బంగారం పెన్ అనుకోండి, ఎసెట్ ఇది నేను మీకు ఇస్తా, అమ్ముతా ఓ పర్టికులర్ వాల్యూ, 100,000 రూపాయల వాల్యూకి మీకు అమ్ముతా, తిరిగి నేను కొనుక్కుంటానని చెప్పేసి కూడా బ్యాక్ టు బ్యాక్ అగ్రిమెంట్ చేసుకుంటా. అదే రేటుకు అవ్వచ్చు, మార్జినల్లీ సేమ్ రేటుకు అవ్వచ్చు. ఇదేంటి అన్యూజ్డ్ ఎసెట్, వాడని ఎసెట్ ఏదైనా ఉంటే ఈ విధంగా చేస్తాను. ఎందుకు ఇట్లా చేస్తారు చాలా కంపెనీస్ అంటే టర్న్ ఓవర్ పెంచుకోవటానికి. నా బుక్స్లో 100 కోట్లు టర్న్ ఓవర్ ఉందనుకోండి, మీకు ఒట్టి 10 కోట్లే టర్న్ ఓవర్ ఉంది, కానీ మీరు బ్యాంక్ లిమిట్లు పెంచుకోవటానికో లేకపోతే ఇంకా వ్యాపారం పెంచుకోవటానికో నా పుస్తకాల్లో ఎక్కువ టర్న్ ఓవర్ ఉందని చూపించుకోవటానికి మీరేం చేస్తారు, బాబు నీ దగ్గర నుంచి 50 కోట్లు టర్న్ ఓవర్ నాకు ఇవి అంటే నేను 50 కోట్లు టర్న్ ఓవర్ మీకు ఇస్తాను. తర్వాత ఏంటి, మీరు ఆ 50 కోట్లు టర్న్ ఓవర్ తిరిగి నాకు రిటర్న్ చేస్తారు మీరు వాడుకున్న తర్వాత. దీన్ని రౌండ్ ట్రిప్పింగ్ అంటారు. అంటే ఇక్కడ రూపాయి ఇటు వెళ్ళింది, ఐటీ చెప్పిన రౌండ్ ట్రిప్పింగ్, ఇదే సేమ్ ఐటీ చెప్పిన వర్డ్ రౌండ్ ట్రిప్పింగ్కి మీనింగ్ ఇన్ లీగల్ లాంగ్వేజ్
ఇన్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ ఇన్ రౌండ్ ట్రిప్పింగ్ ఈజ్ ఎగ్జాక్ట్ వర్డ్స్. డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో ఏంటంటే సెల్లింగ్ అన్యూజ్డ్ ఎసెట్ టు అనదర్ కంపెనీ వైల్ ఎట్ ద సేమ్ టైమ్ అగ్రీయింగ్ టు బై బ్యాక్ ద సేమ్ ఆర్ సిమిలర్ ఎసెట్ ఎట్ అబౌట్ ద సేమ్ ప్రైస్. దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్, నాట్ నా సొంత ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్పింది కాదు. రౌండ్ ట్రిప్పింగ్ అంటే సెల్లింగ్ అన్యూజ్డ్ ఎసెట్ టు అనదర్ కంపెనీ వైల్ ఎట్ ద సేమ్ టైమ్ అగ్రీయింగ్ టు బై బ్యాక్ ద సేమ్ ఆర్ సిమిలర్ ఎసెట్ ఎట్ అబౌట్ ద సేమ్ ప్రైస్. అంటే ఏంటి, దీంతో ఆర్టిఫిషియల్గా టర్న్ ఓవర్ బూస్ట్ అవుతుంది. ఆ ఆర్టిఫిషియల్గా బూస్ట్ అయిన టర్న్ ఓవర్ తోటి బ్యాంక్ లిమిట్స్ పెంచుకోవటం కానీ వేరే అప్పులు తీసుకోవటం కానీ ఇవన్నీ చేస్తారు. అందుకని చెప్పేసి నేను ఇవాళ కూడా కాంక్రీట్గా నేను ఛాలెంజ్ చేసి బల్ల గుద్ది చెప్తున్నా, 2,000 కోట్లు నిజంగా అన్అకౌంటెడ్ ఇన్కమ్ అందులో ఉంది అని డిపార్ట్మెంట్ అంటే అట్లీస్ట్ 100 crores 200 crores ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయమనండి. చెయ్యలేరు. ఎందుకు? ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ పేపర్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఫైనల్గా ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ప్రెస్ నోటు, ఇదంతా స్టడీ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుని రేపు ఫైనల్గా అసెస్మెంట్ స్టేజ్ వచ్చే టైంకి నేను రాసి చెప్తున్నాను 100 crores కూడా కలెక్ట్ చేయలేరు ఇందులో అని. ఎందుకంటే ఈ యాక్టివిటీ ఏదో ఒక్క ఆంధ్రప్రదేశ్కి లేకపోతే తెలంగాణకి ఇక్కడ అయిందని కాదు, దేశం మొత్తంలో గత నవంబర్ నుంచి ఎప్పుడైతే జిఎస్టీ ఇవేజన్ ఇవన్నీ రేట్లు మొదలైనాయో ఫేక్ ఇన్వాయిస్లు అవనివ్వండి, బోగస్ టర్న్ ఓవర్స్ అవనివ్వండి, వీటన్నిటిపైన కూడా రేట్లు అవుతున్నాయి. ఖచ్చితంగా నిజంగా ఎవరన్నా తప్పు చేసి ఉంటే వీఆర్ ఓపెన్, లెట్ దెమ్ ప్రాసిక్యూట్ అంటున్నాం కదా.